ఒక్క నిమిషం చూపి, మరొకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన వాక్యంలోకి వెళ్ళే కొలది మనకు అర్థమవుతుంది. బలహీనతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జూమ్ చేయి కొంచెం. ఆ మోకాళ్ళు ఉందా, ఆ మోకాళ్ళ మీద కొడుతున్నాడు. ఒకసారి మీరు బాక్సింగ్లో ఇంకో ఫోటో కూడా ఉంటుంది, తల మీద కొడుతున్నాడు చూడు ఒకసారి, ఇంకో ఫోటో కూడా ఉంటుంది, ఆ ఫోటో కూడా చూపి. మీరు ఎప్పుడైనా బాక్సింగ్ చూస్తున్నప్పుడు గమనించండి, ఒక్కసారి ఆపోనెంట్ బలం కోల్పోతున్నాడు అంటే తల మీద కొడుతున్నాడు. చూడండి, ఒక్కసారి దెబ్బ పడింది ఇక వాడు తిరిగి కొట్టలేకపోతున్నాడు అంటే మళ్ళీ అక్కడే వేస్తాడు దెబ్బ. మళ్ళీ వాడికి అవకాశం ఇవ్వడు, ఇంకా దెబ్బ మీద దెబ్బ, తన్ను మీద తన్ను తన్నిన తర్వాత గుద్దు మీద గుద్దు గుద్దిన తర్వాత ఆ పాట అనేది బలహీనం అయిపోద్ది. ఇంకా మనకు శక్తి రాదు, ఇక రాదు, చాలు తీసేమా, ఇక రాదు, ఇంకా చెయ్యి లేపలేము, కాలు లేపలేము. అలాగే ఒక్కడు మనల్ని మన ఆత్మీయ పోరాటంలో కొడుతూనే ఉంటాడు. మనకు అర్థం కాదు, నేనేమి పెద్ద పాపం చేయట్లేదే, నేను పరిశుద్ధంగానే ఉన్నానే, నేను ఆత్మీయంగా అన్ని కార్యక్రమాల్లో నేను ఉన్నానే, ఐఎమ్ వెరీ గుడ్. కానీ నీకంటూ ఒక బలహీనత ఉంటుంది, అది సాకులు చెప్పడం కావచ్చు, అబద్ధాలు ఆడడం కావచ్చు, లేకపోతే బ్లూ ఫిలిం చూడడం కావచ్చు, లేకపోతే వెనకాల మాట్లాడుకోవడం కావచ్చు, లేకపోతే తప్పుడు కోరికలు కావచ్చు, లేకపోతే భార్యను మోసం చేయడము, భర్తను మోసం చేయడమో, లేకపోతే వేరే వ్యక్తితో సంబంధాలు పెట్టుకోవడమో, లేకపోతే బైబిల్ చదువుకోకపోవడమో, ప్రార్థన చేసుకోకపోవడం. బట్ బయటికి మాత్రం ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనుకుంటావు. కానీ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కొత్తగా నీ సాతాను ఎప్పుడైనా కూడా కొత్త ఆలోచనలతో కొత్త పాపంతో నేను కొట్టాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, నేను ప్రసంగం చేస్తున్నా, నాకేంటి, నాకేం ప్రాబ్లం లేదే, ఐఎమ్ వెరీ గుడ్ అనుకుంటాం. విశ్వాసిగా నువ్వేమనుకుంటావంటే, ఐఎమ్ వెరీ గుడ్, నేను చాలా బలంగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నేనేం పాపం చేయట్లేదు అనుకుంటావు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనకు తెలియని బలహీనత ఎక్కడో ఉంటుంది. పరిపూర్ణలము స్థిరలము అయ్యేంత వరకు ఎక్కడో ఒక దగ్గర బలహీనతల ద్వారా మనము దెబ్బలు తింటూనే ఉంటాము. ఎందుకనంటే మనల్ని కొట్టేది వట్టివాడు కాదు, మన ఎదురు మనల్ని ఎదురుగా ఉంచుకొని మనతో బాక్సింగ్ చేసేవాడు ఎవడు? ఎవడు చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలి గట్టిగా ఒకసారి ఎవరు చెప్పండి, తీయండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం 9వ వచనం తీయండి, డైరెక్ట్గా 8వ వచనం మనం మళ్ళీ చూద్దాము, 9వ వచనం తీయండి. ఏమంటున్నారు నేను చదువుతాను వినండి. లోకమందన, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ 9వ వచనం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు బైబిల్ అర్థం కావాలి, మనకు బైబిల్ తెలియాలి, మనం బైబిల్ నేర్చుకోవాలంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దాని ముందు దాని వెనకాల రచయిత యొక్క అభిప్రాయము, ముందు చాప్టర్లో వెనక చాప్టర్లో, ముందు గ్రంథాల్లో వెనక గ్రంథాల్లో ఈ వచనాలు మళ్ళీ ఎక్కడైనా రాయబడ్డాయా, దాని గురించి యొక్క కంటెస్ట్ ఏంటి, సందర్భం ఏంటి, సమయం ఏంటి అనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక వచనాన్ని పట్టుకొని ఇది ఇలా ఉంది కాబట్టి అదే పక్క అదే రైటు అని మాత్రం ఎప్పుడు కూడా మనము వాదనలు దిగొద్దు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అన్ని విషయాలు ఒకే దగ్గర మనకు రాయించలేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు కొన్ని చోట్ల రాయించాడు కాబట్టి ముందు వెనకాల దాని యొక్క భావము, అర్థము, సందర్భము కూడా మనకు తెలియాలి. అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనం అందరం అనుకునేది ఏంటంటే, 9వ వచనం నేను చదువుతాను, లోకమందన మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించుడి. ఎవడు వాడు? అపవాది. అమ్మ వినిపిస్తుందా వెనక్కి? వెనకాల వరకు వినిపిస్తుందా? చేయలేపండి ఎవరైనా? వెరీ గుడ్. అపవాదిని ఎదిరించమని ఇక్కడ చెబుతున్నాడు. ఒక విషయం చాలా బాగా అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఈ వచనము ముందు వచనం మాత్రం మనం చూస్తాం ఎక్కువగా, కానీ దానికంటే ముందు మనం ఆలోచించము.
ఇప్పుడు అందరూ కూడా చాలామంది ఏమనుకుంటారు, అన్న ఇంత గొప్పవాడు అయిపోయాడు, లేకపోతే నేను వచ్చి ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను, లేకపోతే వాళ్ళందరూ చెప్తున్నారు, లేకపోతే నిసిజాన్ గారు పాటలు పాడుతున్నా అంత తొందరగా ఎదిగిపోయారు అనుకుంటున్నారేమో, కానీ అదంతా ఆషామాషి కాదండి. దాని ముందు ఎంతో కష్టం ఉంటుంది, ఎన్నో అనుభవాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకులు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు దాని వెనకాల ఉంటాయి. అంత ఈజీ కాదు, ఏది కూడా తొందరగా రాదు, దాని వెనకాల ఎంతో కష్టము, ఎంతో ప్రయాసం ఉంటేనే. ఇక్కడ ఈ వచనానికి వచ్చేనే రావడానికంటే ముందు దాని ముందు యొక్క పరిస్థితి కూడా మనం చూడాలి. ఆ వచనానికి 8వ వచనానికి రావడానికంటే ముందు కూడా దాని ముందు మనం చూడాలి. పేతురు గారు రాస్తూ మొట్టమొదటి అధ్యాయం నుంచి చాలా విషయాలు మనకు తెలుపుతూ 5వ అధ్యాయం రాగానే, ఇదిగో నాయన మీరు వాడిని ఎదిరించాలి. ఎందుకు ఎదిరించాలి అని అంటే, మీరనుకున్నట్టు వాడు ఆషామాషి కాదు, మీరనుకుంటున్నట్టుగా వాడు నార్మల్ క్యాండిడేట్ కాదు. మీరు ఇక్కడ ఎవరినైనా ఎదిరించవచ్చు. ఇప్పుడు ఆ కిక్ బాక్సర్ ఉన్నాడా అక్కడ? నేను కాదు ఉన్నది, ఊరికే కామెడీకి తమాషాగా చెప్పా, నిజంగా నేను అనుకునేది. సో అక్కడ వాడు కొడుతూనే ఉంటాడు ఆపోనెంట్ని. సమయం సందర్భం వచ్చిందా, ఒక్క కిక్ చాలు. నువ్వు అనుకోవచ్చు నేను 10 సంవత్సరాల నా యొక్క ఈ ఆత్మీయ జీవితంలో నేను మొనగాను అనుకోవచ్చు, నేను ప్రసంగికుణ్ణి, నాకు ఎదురే లేదు, నా ముందు నిలబడేవాడు లేడు అనుకోవద్దు ఎప్పుడైనా. నిజంగా చెప్తున్నాండి, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి విషయంలో. మీరు ఎక్కడైనా మోసపండి, నేనేం బాధపడను. ఆ సేవకులైనా విశ్వాసులైనా మీరు ఎక్కడైనా మోసపండి, ప్రాబ్లం లేదు. కానీ దేవుడి విషయంలో మిమ్మల్ని మీరు మోసపోచుకోవద్దు, ఒకరిని మోసం చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఒకరిని మీరు మోసం చేయొద్దు. డబ్బు కోసం కావచ్చు, పేరు కోసం కావచ్చు, ఆశల గురించి కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి అస్థిరమైనటువంటి ఆస్తుల మీద కావచ్చు, ఎప్పుడు ఒకరిని మోసం చేయొద్దు, తెలిసైనా తెలియకైనా. తెలియని వాళ్ళు ఎవరు లేరండి బాబోయ్, నిజంగా చెప్తున్నా. చిన్నపిల్లని అడిగినా కూడా వాడికి అన్నీ తెలుస్తాయి. అలాంటిది సూట్ వేసుకొని మైక్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళు మాట్లాడేది నిజమా అబద్ధమా, అబద్ధ బోధన సత్యమైన బోధన, కుట్రతో చేస్తుందా, డబ్బు కోసం చేస్తుందా, ఆస్తి కోసం చేస్తుందా, దేనికోసం చేస్తున్నది ప్రతి ఒక్కరు తెలుసు. కానీ వారి యొక్క గతి అంతలా ఇంతలా ఉండదు, మనకు తెలియదు, మనం పడిపోయేంతవరకు తెలియదు. అందుకనే చూడండి, మీరు గత 2 దశాబ్దాలుగా నేను గమనిస్తున్నాను, గత 2 దశాబ్దాలుగా నేను నాకు ఎదురే లేదు, నేను పెద్దోన్ని లేకపోతే నేను పులిని సింహానని చెప్పుకున్న వాళ్ళు కూడా నేలకు పడిపోయారు. అర్థమవుతుందా? నేలకు పడిపోయారు. బహు జాగ్రత్తగా ఉండాలి దేవుడి విషయంలో. దేవుడి విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంతే జాగ్రత్తగా మీరు ఎక్కడ ఉండాలి, జాగ్రత్తగా అపవాది విషయంలో ఉండాలి. ఎందుకనంటే దేవుడు నేను ఎప్పుడు నిలబెట్టాలని చూస్తూ ఉంటాడు. వీడు నావాడు, ఈమె నా కుమారుడు, నా కుమార్తె, పడిపోకూడదు, నిలబడాలి నిలబడాలి, నా కొరకు బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి, పరిశుద్ధంగా ఉండాలి అని ఎప్పుడు నిలబెట్టాలనుకుంటాడు. నువ్వు దేవుని యొక్క చేతిలో నుంచి చేయి జారిపోకూడదని పట్టుకొనే ఉంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీకు ఇంకొక సైడ్ కూడా ఉన్నది. ఆ ఫోటో ఏం ఒకసారి ఎవరిదేనంటే, యేసు ప్రభుదునో సాతాంది. టెలిగ్రామ్ సాగర్కి పంపించాను, మెలుగై పర్లేదు. ఒకవైపు దేవుడు పట్టుకొని ఉంటాడు, ఇంకొక వైపు సాతాన్ లాగుతూనే ఉంటాడు. సాతాన్ లాగుతూనే ఉంటాడు. నువ్వు ఇటైనా ఉండాలి, అటైనా ఉండాలి, లే మధ్యలోనే ఉంటావు. మధ్యలో ఉన్నావు అంటే నువ్వు పోరాడుతున్నావు. ఇటువైపు వెళ్ళిపోయావనంటే చూడండి, సాతన వైపు పడిపోయావంటే నువ్వు పడిపోయావని అర్థం. లేదు దేవుని వైపు ఉన్నావనంటే నువ్వు దేవునిలో ఉన్నావని, లేదు మధ్యలోనే ఉండాలి దేవుని వైపునే ఉండాలి. కానీ సాతన వైపు వెళ్ళిపోయావనుకో, అక్కడ పతనం స్టార్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. పతనం స్టార్ట్ అయినప్పుడు మనకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. మీకు పతనం స్టార్ట్ అయినప్పుడు మీరు పడిపోయారని మీకు అర్థం కాదు. రోగం వచ్చినప్పుడు వెంటనే అర్థమైపోద్దా? మెల్లిగా జ్వరం వస్తుంది, ఆ తర్వాత కోల్డ్, కఫ్, తలనొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళనొప్పులు, ఆ తర్వాత బలహీనత, 2 రోజులు పనికి పోతారు అలాగే. ఆ తర్వాత 2-3 రోజులైన తర్వాత అమ్మ అవ్వట్లేదు, చాలా నీరసం అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళు, టెస్ట్ చేపిస్తాం, పాజిటివ్ వస్తుంది. అది మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, HIV కావచ్చు, ఏ వైరస్ అయినా కావచ్చు, కరోనా కావచ్చు. కానీ
నువ్వు పూర్తి స్టేజ్ బెడ్ మీద పడుకునేసరికి నీకు నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, ఒక్కసారి 3 నెలలు పట్టచ్చు. 3 నెలలు పట్టిన తర్వాత నేను మంచాల పడిపోయానంటే అప్పుడు కాదు నీకు రోగం వచ్చింది, ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది రోగం వచ్చి. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? హెచ్ఐవి వచ్చిన వాళ్ళు వెంటనే చచ్చిపోరు. ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతున్నారు ఉన్నటువంటి మెడిసిన్ బట్టి. మా ఊరిలో ఒక సంఘటన జరిగింది, నిజమైన సంఘటన. నేను మొనగాని పోటుగానని మనవాడు రోజు తాగేవాడు, 6 ఫీట్లు ఉండేవాడు, బాగా మంచి బలంగా గట్టిగా ఉండేవాడు. ఈ స్నేహితుల వల్ల పొరపాటు నేర్చేసుకున్నాడు బాగా తాగడం. ఏమైపోయింది, ఏమవట్లా, ఏమవుతుంది తాగిన తర్వాత మంచిగా మొత్తం ధైర్యం వచ్చేస్తుంది, ఇంకా మొత్తం ఏలడమే, ఇంటిని ఏలడమే, ఊరిని ఏలడమే, ఏ ఇట్రా, ఏ వసే ఇట్రా, అజ్జే ఇజ్జే, అంటే మొత్తం అధికారం వచ్చేస్తుంది కదా తాగిన తర్వాత. ఏం అవ్వట్లేదు, పడిపోవట్లేదు, మనడికి రోగం ఏం రావట్లేదు. సంవత్సరం అయింది, సూపర్, ఓకే, హ్యాపీ, కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, తాగుతున్నావు, తిరుగుతున్నావు, ఓకే. సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, తాగుతూనే ఉన్నావు, తాగేది మాత్రం తగ్గేలేదు, పెగ్గు పెరుగుతూనే ఉంది. మందు బాటిల్ వేసినోడు ఒక బాటిల్తో ఆగిపోతాడా, సిగరెట్ తాగాడు ఒక సిగరెట్తో ఆగిపోతాడా, పెరుగుద్దా తగ్గుద్దా లెక్క, లెక్క తగ్గుద్దా పెరుగుద్దా, పెరుగుద్ది, పెరిగినంత మాత్రం నెమ్మది చచ్చిపోతారా, చచ్చిపోరు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, నాకు కొంచెం మెడికల్ బ్యాక్గ్రౌండ్ బాగా తెలిసిన డాక్టర్స్, తర్వాత కొంచెం మెడికల్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి ఒకరోజు మెడికల్ రిపోర్ట్స్ పంపించారు. ఇది ఇది సంగతి ఇది అంటే చూశాను, లివర్లో ఉన్నటువంటి కొన్ని ఎంజైమ్స్, కిడ్నీలో ఉన్నటువంటి కొన్ని క్రియాటిన్స్ అవి ఇవి అన్నీ హై అయిపోయాయి, జాండీస్ వచ్చేసింది, కామెర్లు వచ్చేసింది, కథం స్టార్ట్ అయిపోయింది, డౌన్ అయిపోతున్నాడు మెల్లిమెల్లిగా రోజు రోజుకి వాకింగ్ స్టైల్లో, కూర్చునే స్టైల్లో, తినే స్టైల్లో, బలపడే స్టైల్. ఇప్పుడు ఇదైతే ఆ బలం ఉన్నప్పుడు దీన్ని లేపి అటు పెట్టేయగలడు, కానీ పెట్టలేని స్థితి వచ్చేసింది, ఇంట్లో ఒక బిందె కూడా ఎత్తలేని పరిస్థితి వచ్చేసింది. మెల్లి మెల్లిగా హాస్పిటల్ వెంట తిరుగుతున్నారు కరెక్ట్గా 4-5 సంవత్సరాలకు వచ్చేసరికి పడిపోయాడు. ఎంత టైం పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది, తర్వాత చచ్చిపోయాడు. మనకు అలాగే అనిపిస్తుంది, నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, మొగాన్ని, సింహాన్ని అనుకుంటాం, మనం అనుకుంటాం, అంత ధైర్యంగా ఉంటాం, కానీ నీ వెనకాల ఒకటి పడింది దెబ్బ, అది అర్థం కావట్లా. అది అర్థం అవ్వడానికి, ఆత్మీయ పతనం స్టార్ట్ అయ్యి పడిపోవడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, కానీ అది అర్థమయ్యేసరికి నీ దగ్గర ఎవడు ఉండడు, అది అర్థమయ్యేసరికి నిన్ను కాపాడేవారే ఎవరు ఉండడు. ఎందుకంటే దేవుడు కూడా చూసి భ్రష్టుని కప్పా చెప్పేస్తాడు, ఇంకేం చేస్తాడు దేవుడు. అలాగే అపవాది ఎప్పుడు నిన్ను ఎక్కడైతే నీకు బల, నీకు అందరు వ్యభిచారులు కాదు, క్రైస్తవులందరూ వ్యభిచారులు కాదు, క్రైస్తవులందరూ ద్రోహులు కాదు, క్రైస్తవులందరూ పాడైపోయిన వాళ్ళు కాదు. క్రైస్తవ్యంలో నిజాయితీగా, నీతిగా, ఆత్మీయంగా బాగా ఉన్నవాళ్ళు విశ్వాసులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అంతేనే కదా. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? గట్టి చెప్పండి, ఉన్నారా లేరా? లేకపోతే మన భూలోకం ఇంకా ఉంటుంది, ఇట్లాగా ఉంటుందా? ఇలాగా ఉండదు. దేవునికి ఇష్టలేని వాళ్ళు ఉన్నారు, మీలో చాలామంది ఉన్నారు, మాలో చాలామంది ఉన్నారు, కానీ పడిపో ఒక సాతాను ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాడు. ఎలా పోరాడుతూ ఉంటాడు? 8వ వచనం, పేతురాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకు తెలుసా? మీరు అనుకుంటున్నా వాడు కుక్కలాగా వస్తాడు, తోకలాగా వస్తాడు, లేకపోతే పిల్లిలాగా వస్తాడు, కాదు కాదు, సింహాలాగా వస్తాడు. అలాగని సింహాలా వచ్చి నీ ఎదురుగా నిలబడి, నేను సింహాన్ని, నీకోసం వచ్చా, నేను పడేస్తా ఈరోజు, నీ మనసులో చెడ్డ ఆలోచనలు పుట్టిస్తా అని అంటాడా? నీకు అస్సలు అర్థం కాదు, అసలు నువ్వు సాతాను మాయలో పడ్డావని నీకు అస్సలు అర్థం కాదు. అలా ఉంటుంది వాడి మాయ. నువ్వు నమ్మక ద్రోహం చేస్తున్నావని, నువ్వు పాపంలో పడిపోతున్నావని, ఒక అమ్మాయి మాయలో పడిపోయావని, ఒక అబ్బాయి మాయలో పడిపోయావని, డబ్బుకు దాసోహం అయిపోయావని, లోకానికి దగ్గరైపోయి లోకంలో తిరుగుతున్నావని నీకు అర్థం కాదు. ఏ, నేను వారం వస్తున్నాను చర్చికి, క్యా బతకర్తే తూ, ఏం మాట్లాడుతున్నావు, నేను బాగానే ఉన్నాను, వాక్యం చదువుకుంటున్నా, రోజు పొద్దున్న లేవగానే ప్రార్థన చేస్తా, రాత్రి అయితే ప్రార్థన చేస్తా, ఐఎమ్ ఫైన్. బట్ 4 గోడల మధ్యలోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఈ డేరాకు, ఈ యొక్క కట్టెన్కి అవతలికి వెళ్ళిన తర్వాత నీ బ్రతుకు వేరేలా ఉంటుంది. కానీ నీకు అర్థం కావట్లేదు,
చెప్తున్నారు, స్నేహితులు చెప్తున్నారు, అయ్యగారులు చెప్తున్నారు, బాబు నీ మధ్యలో కొంచెం తగ్గిపోయావమ్మా, నువ్వు నీరసించిపోయావంటే, లేదండి బాగానే ఉన్నాను. కానీ మొత్తము పడిపోయేసరికి, మొత్తం సాతాను మాయలోకి వెళ్ళిపోయేసరికి నీకేమీ అర్థం కాదు. ఎందుకంటే అది ఒక రోగం. రోగం అంటే ఒకేసారి స్పాట్లో వచ్చి స్పాట్లో నేను చంపదు. ఏ రోగమైనా చూడండి, చాలా రోగాలు కూడా మీకు టైం ఇస్తాయి, 2 నెలలు 3 నెలలు. క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా అదే ఏమంటారు డాక్టర్లు, అమ్మ సంవత్సరం బతుకుతూ అంటాడు, 3 నెలలు బతుకుతూ అంటాడు. అంటే ఎంత అపాయకరమైనటువంటి రోగమైనా సరే కొద్ది కాలం నీకు ఇస్తాడు చచ్చిపోవడానికి. ఇది కూడా అంతే. కాకపోతే మనోనేత్రములు మనవి మూసుకొని పోతే మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం మాయలో ఉంటాం. ఎవడి మాయలో ఉంటాం, వాడి మాయలో ఉంటాం, మనకు అర్థం కాదు. బైబిల్ చదివే వాళ్ళు అంత పరిశుద్ధులేనా? బైబిల్ చదివే వాళ్ళంతా క్రైస్తవులేనా? అవునా? హైందవులు కూడా చదువుతారు, ముస్లింలు కూడా చదువుతారు, మనకంటే గొప్పగా చదువుతారు, మనకంటే గొప్ప కంఠస్థం చేస్తారు. అతిస్టులు, ఏతిస్టులు, నాస్తికులు కూడా చదువుతారు, హేతువాదులు చదువుతారు, అందరు చదువుతారు. చాలామంది హైందవులు, చాలామంది క్రీస్తుని తెలిసిన వాళ్ళు ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అంటారు, ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అంటారు, ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటారు. చాలామంది హైందవులు వాళ్ళకు అనారోగ్యంలో ఉన్నప్పుడు, వాళ్ళకి బాధలో ఉన్న కష్టాలు ఉన్న, ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటారు. డస్ ఇట్ మీన్ దట్ దే ఆర్ క్రిస్టియన్స్? దాని అర్థం వాళ్ళు క్రిస్టియన్సేనా? నో. మరి నువ్వేం చేస్తున్నావు? బాప్తిజం తీసుకున్నావు అంతే, బైబిల్ చదువుతున్నావు అంతే, చర్చికి వస్తున్నావు అంతే. ఒక్కసారి మీరు ముస్లింస్ యొక్క వాదన చూడండి, వాళ్ళు వచనాలు అలా కంఠస్థం పెట్టేస్తారు. మనం చెప్పమంటే నేను కూడా చెప్పలేను అనుకోండి, కంఠస్థం చేసి ఒక అధ్యాయం మొత్తం. కానీ వాళ్ళు పెడతారు. దాని అర్థం వాళ్ళు క్రైస్తవులని కాదు. మరి క్రైస్తవులమైన మనం కూడా క్రీస్తు నుంచి జారిపోతాం మనం. అది ఏదైనా మాయ కావచ్చు, అది లోకప్రేమ కావచ్చు, కామం కావచ్చు. ఒకసారి శరీర కార్యములు తీయండి, ఒకసారి శరీర కార్యములు తీయండి. బాబు ఏమా అక్కడ ఉండరు చూడు, దీంట్లో టెలిగ్రామ్లో పంపించాను, లేదంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము మీరు ధారాళంగా తీయొచ్చు. శరీర కార్యములు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము. స్క్రీన్ మీద చూడండి హ్యాపీగా. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు. ఇందులో ఏదైనా అన్నీ మనకుంటాయా? అన్నీ ఉండవు. కానీ ఏదైనా ఒకటి ఉన్నా సాతన్ దగ్గర ఉన్నట్టేగా మనం, అవునా కదా? ఏదైనా ఒకటైనా మనం పట్టుకుందనుకో, మన బలహీనత ఏదైనా ఒకటి పట్టుకుందనుకో అయిపోయా. ఎందుకు బాక్సింగ్ పిక్చర్ మీకు ఎందుకు చూపించాను? వాడికి అన్ని అవయ భాగాలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కడుపు ఉంది, తల ఉంది, చెస్ట్ ఉంది, గంభీరంగా గట్టిగా అన్ని కండలు ఉన్నాయి. కానీ వాడు ఎక్కడ కొడుతున్నాడు? ఎక్కడైతే బలహీనతంగా ఉన్నాడో అక్కడ కొడతాడు. ఎట్లా తెలుస్తుంది బలహీనతంగా? బలహీనత ఎట్లా తెలుస్తుంది? అక్కడే కొట్టాలని వాడికి ఎట్లా తెలుస్తుంది తెలుసా? ఆల్రెడీ ఒకసారి కొట్టుంటాడు మోకాల మీద కానీ తల మీద కానీ కొట్టుంటాడు. వీడు ఆపోనెంట్ అంటే ఎదురుగా ఉన్నటువంటి ఫైట్ చేసే వ్యక్తి, అబ్బా అది తెలిసిపోద్ది, ఏమంటే వెంటనే కాళ్ళేవట్లేదు, వెంటనే చేయలేవట్లేదు అంటే తెలిసిపోద్ది వీడు కొంచెం దెబ్బ తాకిందని. దెబ్బ తాకిన తర్వాత మళ్ళీ కొత్త ప్లేస్లో కొట్టడం ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని లైన్ వేస్తున్నావు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళావు, అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, కొత్తగా పరిచయం అయింది, ఇంట్లో భార్యను మెయింటైన్ చేస్తున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, హ్యాడ్ యూ ఫుడ్, నైస్ ప్రజెంటేషన్ సార్, థ్యాంక్ యూ సార్ అని అంటే నీకు అక్కడ స్టార్ట్ అయింది. నువ్వేమనుకుంటావు మనసులో? షీఈస్ మై కొలీగ్, అంతే, నాతో పనిచేస్తుంది అంతే, నథింగ్, అబ్బా ఏం లేదు. అరే సార్, ఆర్ యూ ఫ్రీ, షెల్ వి గో ఫర్ కాఫీ, కాఫీకి వెళ్దామా? ఓకే మ్యామ్, వెళ్ళిపోతావు కాఫీకి. కాఫీతో అయిపోయిందా, పడిపోయావా? లేదు, కాఫీతో అయిపోయిందా? లేదు సార్. ఫోన్ నెంబర్? నో ప్రాబ్లం అమ్మా. సార్ ఈ కంప్యూటర్ ఎందుకు ఆన్ అవ్వట్లేదు సార్, స్క్రీన్ బాగాలేదు, ఆ ప్రజెంటేషన్ చేయాలి, నాకు అర్థం కావట్లేదు, కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ, కొంచెం నాకు సాయం చేయండి ప్లీజ్. వై నాట్ ప్లీజ్, కమాన్ షేర్ మీ ది స్క్రీన్, చేసేస్తావు అద్భుతంగా. ఆ రోజు సాయంత్రం లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో ఆవిడ ఫోన్ చేస్తూ ఉంది, లేదమ్మా ఈరోజు కొంచెం మీటింగ్ ఉంది అడుగుతావు. ఆ తర్వాత ఒక 2 నెలలు అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, సార్ షెల్ వి గో ఫర్ అవుటింగ్, ఒకసారి అవుటింగ్కి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, లేకపోతే బయట పార్క్కి వెళ్దామా, లేకపోతే భోజనానికి వెళ్దామా, బిర్యానీ, ఈరోజు మా బర్త్డే, పెళ్లి రోజు, సారీ పెళ్లి రోజు అయితే అది డిఫరెంట్ అనుకోండి, బర్త్డే ఉంది,
లేకపోతే ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ వెళ్దామంటే ఓకే మ్యామ్ ఓకే సార్ అలా వెళ్ళిపోతారు. అలా మెల్లిగా పతనం స్టార్ట్ అవుతుంది. ఒకేసారి సార్ షెల్వి గో టు ఓయో అనరు. అర్థమవుతుందా? అలా అయితే ప్రాస్టిట్యూట్ అంటారు, వెబిచార్ అంటారు. జారస్త్రీ అయితే అలా ఉంటుంది. మనలో మన మధ్యలో ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు అంత డేర్గా ఎవరు ఇక్కడ డాష్ అండ్ డేర్ అని చేరుగా. ఏదైనా పాయిజన్ ఎలా వస్తుంది? స్లోగా. నీకు అర్థం కాదు అసలే, నీకు అర్థం కాదు. చాలా స్వీట్గా, సార్ యూఆర్ నైస్ సార్, ఓ థ్యాంక్ యూ మ్యామ్, అయిపోయింది. పడ్డేసాం, పడిపోద్ది. ఎప్పుడు తెలుస్తుంది? ఇంట్లో భార్య రమ్మంటుంది, లేదమ్మా ఈరోజు చాలా బిజీగా ఉన్నాను, మా ఇంటికి వెళ్ళిపో, వెళ్ళిపో. ఎందుకు? చాటింగ్ చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, టీ తాగడానికి పోవచ్చు, భోజనానికి పోవచ్చు, రెస్టారెంట్కి పోవచ్చు, ఏం తినొచ్చు, మంచిగా బిర్యానీ తినొచ్చు. అలా 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 ఏమైంది? అక్కడ రిలేషన్ తగ్గిపోద్ది, ఇక్కడ రిలేషన్ పెరిగిపోద్ది. మరి వ్యభిచారం చేసావా? లేదు. దొంగతనం చేసావా? లేదు. ఇంకేం చేసావు? నువ్వు ఎవరైనా చంపేసావా? లేదు. మరి ఇక్కడంతా ఏం జరుగుతుంది? మెల్లి మెల్లి మెల్లిగా తాజ్పం ఎక్కినట్టుగా ఎక్కేసి మెల్లిగా గూట్లో దూరిపోయి ఎప్పుడు టైం వస్తుందా చూసి ఫటా అయిపోయా. ఇప్పుడు అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత సిన్సియర్గా, అంత ముచ్చటగా, అంత ముద్దు ముద్దుగా ఉంటే పడిపోతారు. ఒకేసారి మెల్లి ఎక్కేస్తారు ఎక్కడో ఒక దగ్గర. వర్షం వస్తుంది, మెరుపులు వస్తాయి, చలి పెడతా ఉంటుంది, అయిపోయా. నువ్వు ఎక్కడైతే బలహీనతంగా ఉంటావో అక్కడ పడుతుంది దెబ్బ నీకు. నేను వచ్చి కత్తి తీసుకొని ఒకరిని పొడిచి, ఏ నీ క్రిస్టియన్ అండి, నేను అంతటి గొప్ప కార్యాలు, సారీ అంత దౌర్భాగ్యకార్యాలు నేను చేయను, నేను చంపుతానా, నో అని అనుకుంటావు. నేను అర్హత చేయడం ఏంటండి? నేను క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నవాడిని అంటావు. కానీ ఎక్కడ పడిపోయావు? అమ్మాయి దగ్గర పడిపోయావు. అలాగే అబ్బాయి దగ్గర పడిపోతారు. కానీ నీకు అర్థం కాదు. ఆ విషయం ఏంటంటే నీకు అర్థం కాదు. పక్కన చెప్తా ఉంటాడు అర్జున్ కానీ విలియం కానీ, బ్రో ఎందుకు బ్రో, మంచి ఫ్యామిలీ ఉంది ఇంట్లో, నీకు అవసరమా బ్రో, ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు బ్రో అంటారు. మనకేమనిపిస్తుంది? చి ఏ నువ్వు కుళ్ళు బుద్ధిగా ఆడబో, నువ్వు కుళ్ళుకుంటున్నావు అంతే, నీతో ఎవరు మాట్లాడట్లేదని. ఐ హ్యాండ్సమ్ యా, సిక్స్ ప్యాక్స్ ఉంటాయి, అలా అనుకుంటాం మనం. వాళ్ళు మన మేలుకొరి చెప్తూ ఉంటారు. తీరా పడిపోతాడు, సార్ ఐ నీడ్ 50,000 rupees సార్. ఓ ఈజ్ ఇట్ ఓకేమ్మా, 50,000 కదా తీసుకోంబో, ఇచ్చేస్తాడు. ఇంటి దగ్గర భర్తని భార్య చీర అడిగితే 500 కూడా మనం కొనియం. కానీ ఇలాంటి రిలేషన్లో 50,000 ఇచ్చేస్తారు అవునా కదా. ఈ మధ్యలో కాల్స్ వస్తున్నాయి బయట నుంచి. కాల్స్ వచ్చేసి ఏమంటున్నారంటే, సార్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ ఏటీఎం ఐడి, బికాజ్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ మనీ, మై ఏదో ఒకటి చెప్పడం, లేకపోతే మీకు ఏదో పార్సల్ వచ్చిందని, లేకపోతే మీకు లక్కీ డ్రా వచ్చిందని, మీరు ఏటీఎం చెప్పమని, లేకపోతే క్యూఆర్ కోడ్ అని అదని ఇదని అంటే స్వీట్ వాయిస్కి పడిపోతున్నారు. చాలాసార్లు కూడా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా అంతే, పెళ్లి కాని అబ్బాయిలు, పెళ్లి కాని అమ్మాయిలతో ఊరికే ఫోన్లో మాట్లాడడం. అన్నయ్య 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 అంటారు, అన్నయ్య తున్నయ్య అయితే తున్నయ్య, కన్నయ్య అయితే కన్నయ్య, పడిపోతావు. నీకెందుకు అవసరం ఆడలతో మాట్లాడడం, ఎక్కువ మాట్లాడడం అవసరమా? మొగలతో ఎక్కువ మాట్లాడడం అవసరం? లిమిట్స్ క్రాస్ అవ్వడం ఎందుకు? అన్నయ్య అన్నావా అన్నయ్యలాగానే ఉండాలి, తమ్ముడు అన్నావా తమ్ముడిలాగానే ఉండాలి, చెల్లెనా చెల్లె అంతే. ఓవర్ యాక్షన్ చేసి ఓవర్ లిమిట్ వెళ్ళిపోతే పట్టుకొని తంతది వెనక నుంచి, తర్వాత అయిపోద్ది. ఒక్క లాగి తన్నిందనుకో మళ్ళీ ఇంకా లేవడం కుదరదు. అయిపోయి మోసపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఏం చేయవు, ఎందుకంటే స్వీట్ వాయిస్, అది స్వీట్ వాయిస్, నైస్ వాయిస్, సార్ యూఆర్ సో బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అన్న, అయిపోయా మొత్తం జర్రన దిగిపోయింది అవునా. ఐ లవ్ యూ, యూఆర్ లుకింగ్ సో నైస్. భార్యకి భర్తకి ఐ లవ్ చెప్పాలండి నిజంగా. బయటలోకి ఎవరికి ఐ లవ్ చెప్పాలి? తల్లిదండ్రులకు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి. మీకు అవకాశం రాకపోయినా ఒకసారి చెప్పాలి ఐ లవ్ యూ అని చెప్పాలి నిజంగా. ఎందుకనంటే దే ఆర్ రియల్లీ వర్కింగ్ ఫర్ యూ, దే ఆర్ సర్వింగ్ ఫర్ యూ. సో సాతాన్ యొక్క ఆలోచనలు, సాతాన్ యొక్క పన్నాగాలు ఎలా ఉంటాయని నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటావు నాకు ఇన్ని శరీర కార్యాలు ఉన్నాయి కదా, అన్ని శరీర కార్యాలు నేను పాపిని కాదనుకుంటా, కానీ ఏదో ఒక శరీర కార్యంలో నువ్వు పడిపోయి ఉంటావు. ఇప్పుడు ఇతను బాగా పాడుతున్నాడు అర్జున్, నాకా పాడడం రాదు, పాడితే మీరు కూర్చోలేరు. ఇప్పుడు నేను బాగా పాడుతున్నాడు కదా అని ఇతనికి అవకాశం రాకుండా విలియమ్స్
బ్రో చాలా ఎక్కువసేపు తీసుకుంటాను బ్రో టైం. అసలు ఎందుకు ఇస్తున్నావు పాటకు అవకాశం ఆయనకి? అసలు ఏం పాడుతున్నాడు? అంత సీన్ లేదు మనోడు, ఊరికే అట్లా ఆర్కెస్ట్రా ఎఫెక్ట్ అంతే, మనోడులో ఏం లేదు, ఊరికే ఆ సౌండ్ సిస్టమ్ అంతే అని నేను ఊరికే వెనకాల వేసాననుకో, అది అసూయ కదా. అది ఏమైపోద్ది, ఎక్కువైపోద్ది, ఎక్కువైపోయి ఎక్కువైపోయి రేపు అన్న దగ్గరికి వెళ్ళి నా అనవసరంగా అర్జున్ టైం ఎక్కువ తీసుకుంటున్నాడన్న, ఊరికే పాడుతున్నాడన్న అని అంటే అది కూడా ఒక శరీర కార్యమే. అసూయ ఎక్కడ ఎదిగిపోతున్నాడో, ఎందుకు నాకంటే ఎక్కువ అవకాశాలు వచ్చేస్తాయో, నాకంటే గొంతు బాగుందో అని నేను ఆ శరీర కార్యాలు ఒకటి పట్టుకొని వ్యభిచారం చేయకపోయినా పాపమే, ఆ ఒక అసూయ పట్టుకొని వేరే వాళ్ళకు ఆయన గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కిపోయి చెప్పి అతని ఎక్కడ ఇమేజ్ దెబ్బకొట్టాలని చూసి అతను ఎక్కడ ఎదగకుండా డేట్స్ రాకుండా అతని అవకాశాలు కూడా పడగొట్టాలని చూసినా నువ్వు ఒకని అతని వెళ్ళి డైరెక్ట్గా ఖచ్చితంగా పొడవకపోయినా పాపమే, అది నీకు అర్థం కాదు, అది కూడా సాతాన క్రియనే. దేవుడు ఏమంటాడు, ఆత్మఫలములు చూపి అమ్మా, అది ఆత్మఫలములు చూపి, ఆత్మఫలములు చూపి, ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఆశానిగ్రహము ఉండే చూపండి, చూడండి చూడండి, ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వం విశ్వాసము ఆశానిగ్రహము సాత్వికము దీర్ఘశాంతము సమాధానము మంచితనము. ఇందులో ఆశానిగ్రహం కూడా ఉంది. ఆశానిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్, ప్రేమించు, ఎంకరేజ్ చేయి, చాలా బాగుంది మంచి పాడు, ఎంకరేజ్ చేయి, అప్రిషియేట్ చేయి. ఒక క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సింది అంతే. ఆత్మఫలములు కలిగి ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు గొప్ప క్రైస్తవుడు. కానీ క్రైస్తవుడు అని పేరు చెప్పుకుంటూ శరీర కార్యములో ఏదో ఒక కార్యం కలిగి ఉన్నా కూడా మన పాపంలో ఉన్నామని అర్థం. ఎందుకు ఈ యొక్క సాతను సింహంలా వస్తాడంటే ఇగో ఇలాగే ఉంటాయి వాడి క్రియలు, మనకు అర్థం కావు. ఈ యొక్క సునామీ వచ్చినప్పుడు కూడా సముద్రం నిమ్మలంగా లేస్తుందంట, మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత అర్థమయ్యేది ఓ నాయన అప్పుడు ఉరుకుతాం, ఎంత దూరం ఉరుకుతావు, అక్కడ దాకా లేచింది ఎంత దూరం ఉరుకుతావు, ఉరుకుతామా, పోయి కారుది 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 అనగానే అక్కడ లేచేపాయి, కారుదీసి ఏం చేస్తావు. అలా ఉంటుంది అన్నమాట సాతాను దెబ్బ. మనకు అర్థం కాదు, వాడి దెబ్బ కొట్టినట్టు ఉండదు, దెబ్బ తాకదు, నొప్పి అస్సలు అనిపించదు, సమ్మగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా స్మూత్గా సుఖంగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు బ్లూ ఫిలిమ్స్ పార్నోగ్రఫీ వీడియోసు ఇంకా అవన్నీ చూస్తుంటప్పుడు చాలాసార్లు ఈ అమ్మాయిలు అబ్బాయిలు అడిక్షన్కి వెళ్ళిపోతారు, అంటే లేస్తే కూర్చుంటే పడుకుంటే తింటే ఏదైనా ఇంకంతే, ఇంకా చదవలేరు, కాన్సన్ట్రేషన్ చేయలేరు, ర్యాంకులు రావు, పాస్ అవ్వరు, భర్తతో భార్యతో సహజంగా ఉండలేరు, అడిక్షన్కి వెళ్ళిపోతారు, సిగరెట్ తాగడం, మందు తాగడం, చాడీలు చెప్పడం, ఒకరిని ఎంకరేజ్ చేయకుండా బానిసలాగా పెట్టుకోవడం, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం, డబ్బు కాసపడడం, డబ్బుని ఎంతసేపు ఇచ్చేయడం, లేకపోతే నేను గొప్ప అయిపోవాలి, నేను సూపర్, నేను హీరో, నేనే ఎక్కువ, నా తర్వాత ఎవడైనా, నేనే ప్రపంచానికి నేనే అని చెప్పుకున్నా కూడా అది కూడా ఒక పాపమే. అది తెలియకుండానే ఎక్కువైపోయి మన పతనం స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఎనిమిదవ వచనంలో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మీరేం చేయాలంటున్నాడు, పరలోకమందన మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చినామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. విశ్వాసమందు మీరు స్థిరంగా ఉండాలి, ఎవరొచ్చి చెప్పినా వినొద్దు. అందులో న్యాయం ఏంటి, ధర్మం ఏంటి, నీతి ఏంటి అని ఆలోచించాలి. అక్క ఇదిగో ఆ అమ్మాయి ఇలా ఉంది, అన్న ఇదిగో అబ్బాయి అలా ఉన్నాడు అని చెప్పంగానే వినొద్దు, ఆలోచించాలి, దేవుని యొక్క జ్ఞానంతో ఆలోచించాలి. మన సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. మనం దేవుని యొక్క సాక్ష్యం ద్వారా మనం ఇక్కడికి వచ్చాము, మన సాక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా దాని యొక్క పట్టు నుంచి వదిలిపోవద్దు మనం. ఎందుకంటే విశ్వాసంలో స్థిరంగా ఉంటేనే వాడిని ఎదిరించడానికి కుదురుతుంది. ఇంకొక మాట చూసుకుందాము, యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండి మీరు అపవాదిని ఎదిరించాలంటే ముందేముండాలి, అది ముఖ్యము.
నేను అనుకున్నా తొడగొట్టేసి మీసాలు తిప్పేసి వాడెంత వాడి బ్రతకెంత పద అని అనుకోవద్దు. సాతాను విషయంలో అక్కడ స్టార్ట్ అవుతుంది నీ పతనం. అహంకారానికి ముందు ఏం నడుస్తుంది? మంచి పేరు నడుస్తుందా? ఏం నడుస్తుందమ్మా అహంకారానికి ముందు ఏం నడుస్తుంది? అమ్మ నేను ఆపేయాలంటే చీటీ రాసేయండి అబ్బా. జేమ్స్ విలియమ్స్ ఆపేయాలంటే చీటీ రాసేయండి. ఓకేనా? అహంకారానికి ముందు ఏం నడుస్తుంది? మంచి పేరు నడుస్తుందా? అహంకారం ముందు ఏం నడుస్తుంది? సారీ, గర్వానికి ముందు ఏం నడుస్తుంది? అహంకారం అన్నా గర్వం అన్నా కొంచెం అదే. ఏం నడుస్తుంది వాటికి ముందు? నాశనం. అహంకారం ముందెళుతుంది, గర్వానికి గర్వం ముందెళుతుంది, దాని వెనకాల ప్రతిఫలం ఏమొస్తుంది? నాశనం వస్తూనే ఉంటుంది. మనకు అర్థం కదా అంతే, ఎమ్మట నాశనం అయిపోవు. ఒకేసారి నాశనం అయిపోవు. తుప్పు పట్టడం కూడా ఊరికే వెంటనే తుప్పు పట్టిపోదు. ఆ బుక్కు కూడా ఒకేసారి మొత్తం ఈ బొద్దింకలు తినేయవు. మెల్లిమెల్లిగా ఈ రోగం కూడా ఒకేసారి మనం చంపేయదు. ఈ గర్వం వెనకాలే ఏమొస్తుందంటే నాశనం వస్తుంది. అహంకారం వెనకాల ఏమొస్తుంది? నాశనం వస్తుంది. ఈ యొక్క దేవునికి మనము ప్రతి సందర్భంలో లోపడి లేకపోతే మనం ఎదిరించలేము. దేవునికి లోపడి ఉండడం అంటే ఏంటి? ఆత్మఫలములు కలిగి ఉండడము. అహంకారం వద్దు మనకు, గర్వం వద్దు. ఇప్పుడు అదే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం తీయండి. ఎంత బాగా రాస్తాడు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఇప్పుడు ఇవన్నీ కూడా సాతానికి, ఇది సాతాన్ని ఎదిరించడానికి, ఎదిరించండి అని చెప్పడానికంటే ముందు ఇవన్నీ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే మీరు లోబడి ఉండాలా. మీ సాతాన్ని ఎదిరించాలంటే ఊరికి ఎదిరించేస్తారా? అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, ఇజ్రాయేళ్లకు, తర్వాత పాలస్తీన్లకు జరిగిన యుద్ధం, ఆ యుద్ధాలు ఊరికే మీకు ఒక ఊరికే అలాగా చూడడానికి పెట్టాను. తర్వాత మొన్న జరిగింది కదా ఉక్రెయిన్కును రష్యాకి, ఈ యుద్ధాలన్నీ కూడా ఈ వాటి యొక్క చరిత్ర, వాటి యొక్క యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలిసిపోయింది. కానీ యుద్ధం సడన్గా జరుగుతుందా? ఊరికే జరుగుతుందా? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చు నిలబడ్డాను, మీరు ఊరికే, నేను వచ్చి ఊరికే మిమ్మల్ని లాగి పెట్టాలని కొడతానా? కొట్టను కదా. కాబట్టి ఏం చేయాలంటే ఈ యొక్క పరిస్థితికి ముందు ఏం కలిగి ఉండాలి, ఏం జరిగింది అన్న విషయం మనకు తెలియాలి. ఇప్పుడు దేవునికి మనం లోబడితేనే ఏం చేయగలం మనం? ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? దేవుడికి లోబడి ఉంటేనే మీరు సాతాన్ని ఎదిరించగలం. దేవుడికి లోబడాలంటే తన్ను తాను తగ్గించుకోవాలా, తన్ను తాను హెచ్చించుకోవాలా? హెచ్చించుకోవాలా, తగ్గించుకోవాలా? తగ్గించుకోవాలి. అహంకారం ఉండాలా, ఉండకూడదా? ఉండకూడదు. సో దేవుని యొక్క లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడే మనం అపవాదిని ఎదిరించగలం. అందుకే ఇక్కడ ఏమంటాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దీన మనస్సు మనకు ఉండాలి. ఎందుకనంటే దేవుడు ఏమంటాడు చూడండి ఒకసారి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపణగిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు వీళ్ళు చాలా ప్రేమ కలిగి ఉంటారు, కరుణ కలిగి ఉంటారు, దయగల వాళ్ళు, సాత్వికం గల వాళ్ళు అనే పేరు మన క్రీస్తుకు ఉంది. మన క్రీస్తుకు అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో సమాజ మందిరంలో గద్దించినా, అబద్ధ బోధకుల్ని తిట్టినా ఆయన పేరు స్థిరంగా నాటుకపడిపోయింది. ఏంటంటే ఆయన కరుణామయుడు, ప్రేమమయుడు అని. మనం కూడా అంతే. కొద్దిసార్లు ఆత్మీయంగా కోపపడినా, అబద్ధ బోధలను ఖండించినా కూడా చివరికి మన పేరు ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగి కరుణ సాత్వికముతో మనం ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం దేవుడికి లోపరుచుకోవాలి. అహంకారులుగా మనం ఉండొద్దు. దేవుని యొక్క లక్షణాలు అనగా క్రీస్తు యొక్క లక్షణాలు, వాక్యము మనలో ఉండాలి. ఆ వాక్యాన్ని దేవుడు ఏమన్నాడు? హృదయమనే పలక మీద రాసుకోమన్నాడు. మీరు సామెతలు 2వ అధ్యాయం 22వ వచనము, సామెతలు 2వ అధ్యాయం 3వ వచనంలో మీరు వాటిని కంఠభూషణముగా ధరించుకోండి. ఇక్కడ పేతురు గారు అదే మాట్లాడుతూ మీరు దీన మనసు కలిగి ఉండాలి. మీరు దీన మనసు కలిగి దేవునిలో ఉంటే ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, అహంకారుల ప్లేసులో మిమ్మల్ని పెడతాడు. ఎవరైతే నేనే గొప్ప,
పెద్ద నేనే అన్నిటికీ హై అనుకుంటారో, అహంకారంతో గర్వంతో దేవుని ముందు ఉంటారో, వాళ్ళని కూడా పక్కన పెడతాడు దేవుడు, వాళ్ళ ప్లేస్లో మిమ్మల్ని పెడతాడు. ఎందుకనంటే దీన మనస్సు చాలా ఇంపార్టెంట్. ఆత్మఫలములు క్రైస్తవులకు అలంకరణగా ఉండాలి. ఇప్పుడు చాలామంది మనం అలంకరించుకుంటాం, వాచ్ పెట్టుకుంటాం, సూట్ వేసుకుంటాం, లేకపోతే అనేకమైనటువంటి రకరకాలమైనటువంటి ఏమంటారు ఆభరణాలు వాడతాం. కానీ దేవుడు ఏమన్నాడు, ప్రేమను, దయను, సమాధానాన్ని, సాత్వికాన్ని, దీన మనస్సును, దేవుని యొక్క మాటలను మీ హృదయం మీద రాసుకోమన్నాడు. అర్థమైందమ్మా? ఇవే దేవునికి లోబడి సాతాను ఎదిరించడానికి కావలసినటువంటి లక్షణాలు. ఎందుకనంటే సాతాను మనకు బలహీనతంగా ఎక్కడైతే ఉందో, నీకున్న బలహీనతలో నీకు ఒక్కటే బలహీనత అయినా కూడా, శరీర కార్యంలో ఒక్కటే బలహీనత అయినా కూడా, ఆ బలహీనతలో ఆ ఒక్క బలహీన మీద సాతాను కొడతాడు. మనకు అర్థం కదా అది. కాబట్టి మనల్ని మనం వాక్యంతో పరీక్షించుకుంటూ దేవునికి లోబడుతూ ఆత్మబలములు కలిగి దీన మనసు కలిగి దేవునికి లోబడి సాత్వికముతో వినయముతో మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తులో మనం ఫలించాలి. అర్థమైందా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున మా దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో సింహములా గర్జించేటువంటి ఈ యొక్క అపవాదిని ఎదిరించాలంటే మీకు, మీ యొక్క వాక్యమునకు లోబడి క్రీస్తుకున్నటువంటి లక్షణాలను మేము కలిగి ఉండాలని మాకు నేర్పించారు. ఆత్మఫలములు కలిగి ప్రేమ, సంతోషము, సమాధానము కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. ఇలాంటి లైఫ్ బోరింగ్ లైఫ్ అని మాకు తెలుసు. ఈ జీవితంలో ఇదిగో ఇంత చులకనగా ఉంటే అందరు మమ్మల్ని బలహీనులు అంటారు, అందరు మమ్మల్ని వీడు వేస్ట్ అంటారు. కానీ తండ్రి, నీ యొక్క మనసులో, నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క హృదయంలో తండ్రి ఇదిగో మేము గొప్పవాళ్ళుగా ఉండాలంటే మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, ఆత్మఫలములు కలిగి బ్రతకాలి, అహంకారంతో బ్రతకకుండా. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకును, మరి ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్లో అన్నయ్య గారికిని, సంఘ పెద్దలకును, అలాగే సభ్యులకును, విశ్వాసులకును, మా అందరికీ తండ్రి దయచేసి నీ కొరకు మహిమకరంగా, నీతిగా, ధర్మంగా, న్యాయముగా బ్రతుకుచు తండ్రి. ప్రాణాలని పెట్టడానికైనా తండ్రి వెనుకాడకుండా ఇదిగో నీకు మహిమ తెచ్చేవారిగా గొప్పగా బ్రతకడానికి సాయం చేయమని క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చిన్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.